Hello, Basha Garu. Right, call cut in the implants and taint in the ఇప్పటివరకు మనం కృత్రిమ దంతాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ కృత్రిమ దంతాలని ఏర్పాటు చేయడానికే ఇంప్లాంట్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటాం ఇదివరకు కృత్రిమ దంతాలను పెట్టాలి అంటే నోట్లో ఉండే కొన్ని పళ్ళు సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ మాదిరిగా ఫిక్స్డ్ గా కూర్చోపెట్టేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏ ఆరోగ్యంగా ఉండే పన్నును కూడా అరగ తీయకుండా ఎక్కడైతే పన్ను ఉండదో అదే ప్లేస్ లో పన్నును ఇంప్లాంట్ చేయడం చాలా ఈజీగా చేయగలుగుతున్నాం చాలా పాసిబిలిటీ కూడా ఎక్కువ వచ్చింది తర్వాత ఇంప్లాంట్స్ తో పెట్టిన పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి నేచురల్ గా కూడా ఉంటాయి సో ఈ హెసిటేట్ చేయకండి ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి నోట్లో కొన్ని మళ్ళీ మిగిలితేనే పెట్టగలిగే పరిస్థితులు ఇది వరకు ఉండేవి కానీ ఈ రోజు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా చక్కగా ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పైన కింద కూడా ఒరిజినల్ గా ఫిక్స్డ్ గా నాచురల్ గా పళ్ళు పెట్టగలుగుతున్నాం ఇది వరకు డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయాము ఇంప్లాంట్స్ వాడలేకపోయేవాళ్ళం కానీ ఈ రోజులో డయాబెటీస్ ఉన్నా కూడా డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటే ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాం ఇదివరకు ఎముక బాగా ఉండాల్సిన మెజర్మెంట్స్ లో ఉంటేనే ఇంప్లాంట్స్ పెట్టగలిగే వాళ్ళం ఈ రోజుల్లో ఎముక చిన్నగా ఉన్నా కూడా చిన్న చిన్న ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి సో ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్మెంటే కాదు ఒక రివల్యూషన్ అని కూడా డెఫినెట్ గా చెప్పొచ్చు ఇంప్లాంట్స్ అనేవి పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా బాగా ఉపయోగపడతాయి జనరల్ గా పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి పడిపోతున్నాయి ఆహారం నమలలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ వాళ్ళలో కనపడుతూ ఉంటాయి ఇంప్లాంట్స్ అనేవి పై దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే దానికి అతికిస్తే వాళ్ళు చెప్పే ఈ కంప్లైంట్స్ అన్ని కూడా మనం ఈజీగా ఓవర్కమ్ అయిపోవచ్చు ఇంకా వాళ్ళు కంఫర్టబుల్ గా నమలొచ్చు తినొచ్చు నవ్వచ్చు దగ్గచ్చు తుమ్మచ్చు ఏం చేసినా కూడా ఆ పళ్ళ సెట్లు కదలవు ఊడి చేతిలోకి రావు డెఫినెట్ గా ఇంప్లాంట్స్ అనేవి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అని నేను పర్సనల్లీ చెప్తాను ఓకే కాలర్ భాష నెల్లూరు నుంచి ఉన్నారు భాష చెప్పండి మీ ప్రాబ్లం హలో హలో చెప్పండి భాష హలో హలో భాష గారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే చెప్పండి సమస్య చెప్పండి మేడం నాకు ఇంత ముందు పాన్ పరాలు గుట్టలు తిని అలవాటుంది ఓకే దానివల్ల కొద్దిగా పళ్ళు కింద కొద్దిగా గార పట్టింది మేడం అది మామూలుగా తెల్లగా రాదా డెఫినెట్ గా వస్తాయి సార్ మామూలుగా తెల్లగా పళ్ళని మెరిపించడం పూర్తిగా సాధ్యమే ఇబ్బంది ఏం లేదు సో ఈ పాన్ తిన్నా గుట్కా తిన్నా వక్కపడి తిన్నా టీలు కాఫీలు ఎక్కువ తాగినా కూడా పళ్ళు రంగు మారిపోవడం అనేది నార్మల్ విషయమే కాకపోతే అవి పర్మనెంట్ స్ట్రెయిన్స్ కాదండి పళ్ళ లోపల నుంచి పట్టుకోవు పళ్ళ పై పొరల్లోనే పట్టుకుంటాయి వాటిని నీట్ గా తెల్లగా మెరిపించే అవకాశం పూర్తిగా ఉంది జస్ట్ సింపుల్ క్లీనింగ్ పాలిషింగ్ చేసిన తర్వాత టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేయడం ద్వారా లామినేట్ చేయడం ద్వారా కంపోజిట్ వినీరింగ్ చేయడం ద్వారా క్రౌన్స్ వేయడం ద్వారా కూడా పళ్ళని నాచురల్ గా పర్మనెంట్ గా అందంగా ముత్యాల్లా మెరిపించవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ హ్యాబిట్స్ ఎవరైనా ఉంటే హ్యాబిట్ మానేయాలి హ్యాబిట్ ని కంటిన్యూ చేయమని యాజ్ ఎ డాక్టర్ గా నేను చెప్పను ఇప్పుడు ఎందుకంటే గుట్కాలు పాన్లు తినడం వల్ల క్యాన్సర్ ని కొని తెచ్చుకోవడం ఒకసారి క్యాన్సర్ అనేది అటాక్ అయితే చచ్చిపోవడం తప్ప వేరే మార్గం ఉండదు మీకు ఎన్ని డబ్బులున్నా మీరు ఎంత కీమోథెరపీ తీసుకున్నా ఏం చేసినా ఫైనల్లీ డెత్ అనేది రిజర్వ్ అయిపోయినట్టే సో దాన్ని ఎంకరేజ్ చేయండి కాబట్టి మీ పళ్ళని మెరిపించవచ్చు ఇలాగా వీళ్ళకే కాదు పుట్టుకతో కూడా వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు వాడడం వల్ల కూడా పుట్టుకతో పళ్ళు పసుపచ్చగా బ్రౌన్ గా అనేవి కొంతమంది ఫామ్ అవుతూ ఉంటాయి వాళ్ళలో డెఫినెట్ గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటది వాళ్ళు హ్యాపీగా నమ్మలేరు వీళ్ళందరికీ కూడా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీళ్ళకి టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేయొచ్చు వీళ్ళకి కంపోజిట్ వినీరింగ్ చేయొచ్చు స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు ఇలా చేయడం ద్వారా పర్మనెంట్ గా వాళ్ళ పళ్ళు అందంగా మెరిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే హెసిటేట్ చేయకండి ఆర్థిక సమస్యలే గనక ట్రీట్మెంట్ కి అడ్డమైతే పార్థడెంటల్ అన్ని బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాం చాలా మందికి సమస్యలున్నా జబ్బులున్నా అందంగా నవ్వాలని కోరికున్నా కేవలం ఒకేసారి ట్రీట్మెంట్ ఫీజు పే చేయలేని సందర్భాల్లోనే ట్రీట్మెంట్ కి పాపం వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కి ఇచ్చే ఖర్చుని ముందు కొంత పే చేసి మిగతా డబ్బునంతా కూడా ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయడం ద్వారా మీకు కంఫర్ట్స్ వస్తాయి మీరు కంఫర్టబుల్ గా మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకోవచ్చు కల్పన గారు పళ్ళు తీయించుకుంటే కళ్ళు పోతాయా చెవులు వినిపించవా మెమరీ పవర్ పోతుందా ఈ డౌట్స్ చాలా మందికి ఉంటాయి ఏం చెప్తారు ఈ సమస్యలు మేము రోజు నేను వింటానమ్మా డెఫినెట్ గా అలాంటివి ఏం జరగవు పళ్ళు తీయించుకున్నా పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా కూడా కళ్ళు విజన్ తగ్గిపోవడం చూపు మందగించడం చెవుల్లో నొప్పి రావడం తెలివితేటలు తగ్గిపోవడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడం గొంతులో నొప్పి వస్తుందని ఉమ్మితే బ్లడ్ వస్తుందని ఇలాంటి సమస్యలన్నీ పేషెంట్లో చాలా వరకు మూలం మూలన పాతుకుపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా అబద్దాలు ఒకదానికొకటి ఎటువంటి సంబంధము డెఫినెట్ గా లేదు సో ఇలాంటి సమస్య
పేషెంట్స్ ఎవరికైనా ఉన్నా కూడా పార్థ డెంటల్ ఏంటంటే ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్ ఉంది, అందుకే ఫ్రీగా పెట్టాం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ అనుమానాలతో డాక్టర్ గారి దగ్గరికే రావట్లేదు. అసలు మీరు ఈ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి కూడా ఒక డాక్టర్ అనేవాళ్ళు ఉంటే కనీసం వీటిని ఇప్పుడే వదిలేస్తారు, మీ నెక్స్ట్ జనరేషన్స్ కన్నా సమస్యలు లేకుండా ఉంటారు. అందుకే ఫ్రీగా స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఉంటుంది. డాక్టర్ గారితో అరగంట పాటు మీ సమస్యలు, మీ అనుమానాలు, మీ అపోహల్ని క్లియర్ గా మాట్లాడొచ్చు, కేవలం మాట్లాడొచ్చు. తర్వాత ఏంటి, డాక్టర్ గారు ఏది చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితి లేదు. చక్కగా మీ సమస్యలన్నీ ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు, దాన్ని చూడండి, తెలుసుకోండి. తర్వాత ఎముకలు ఎలా ఉన్నాయి, చిగుళ్ళు ఎలా ఉన్నాయి, ఎముకల్లో ఏమైనా జబ్బు ఉందా అనే విషయాన్ని కూడా ఒక పెద్ద ఎక్స్రే తీసి, ఓపీజీ అని ఎక్స్రే తీసి డాక్టర్ గారు మీకు చూపెడతారు, దాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఇంతవరకు కూడా పూర్తి ఉచితంగా పార్థ డెంటల్ 47 బ్రాంచుల్లో కూడా మీకు అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఇలాంటి అపోహలన్నీ పేషెంట్లు నివృత్తి చేయాలి. రెండు, డాక్టర్ గారు ఏదో చెప్పారు మేము ఏదో నమ్మాలి అనే అనుమానాలు కొంతమంది పేషెంట్లు, అలా ఎవరు నమ్మద్దండి. ప్రతిది ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఉంటేనే నమ్మండి. మీ సమస్యలు ఏంటో మీరు తెలుసుకోండి, చికిత్సలు చేసుకోండి, చేసుకోకపోండి. కాకపోతే సమస్య మటు మీకు తెలిసి ఉండాలి. అంతవరకు నేను క్లియర్ గా చెప్తాను. ఓకే, కాలర్ ఉన్నారండి, సతీష్ కుమార్ కొత్తగూడెం నుండి. మీ ప్రాబ్లం ఏంటండి సతీష్ గారు? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు సరళ సతీష్.